ఫినలస్ కంపెనీ యొక్క డిస్ట్రిబ్యూటర్ నల్లపాటి ప్రశాంత్ వ్యాపారవేత్త ఈ కార్యక్రమం గురించి చర్చాగోష్ఠి గురించి ఈ వైశ్యుల ఆత్మగౌరవం చర్చాగోష్ఠిలో మనం రేపు జరగబోయే 1వ తారీఖు కార్యక్రమం ఎట్లా దిగ్విజయం చేస్తే బాగుంటుందన్న మీద మాట్లాడుతూ కోరుతున్నాను. సభకు నమస్కారం. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క వైశ్య సోదరులకు అందరికీ పేద పేదన స్వాగతం అండి. ఈ వైశ్య గర్జన వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో తలబెట్టినటువంటి ఈ మంచి కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశంగా ఈరోజు ఈ చిన్న మా వాసవి కాలనీలో సభ పెట్టి దాని ముఖ్య ఉద్దేశాలన్నింటినీ కూడా ప్యాంప్లెట్ రూపంలో అందించి మీ యొక్క కార్యాచరణ ఏంటనేది కూడా ప్రతి ఒక్క వైశ్య సోదరులకు తెలిసేటట్టు చేసినటువంటి మా కాచం సత్యనారాయణ గారికి, ముఖ్యంగా మా మంచుకొండ సురేంద్ర గుప్తా గారికి ఫస్ట్గా ధన్యవాదాలు అండి. మన వైశ్యులము, నేను స్టేట్ మొత్తం తిరుగుతా, తెలంగాణ తిరుగుతాము, ఏపీ తిరుగుతాము. కమ్యూనిటీ పరంగా మన దగ్గర చాలా స్ట్రాంగ్ కమ్యూనిటీ మనది, కానీ సపోర్టివ్లో కొంచెం స్లో ఉన్నాం మనం. అంటే కమ్యూనిటీ చాలా స్ట్రాంగ్, ఫైనాన్షియల్గా సౌండ్ ఉన్నాము. కొందరు వీక్ ఉన్నారు, కొందరు పూర్ ఉన్నారు, మీడియం స్కేల్ ఉన్నారు. కానీ అంటే ఒక మనిషి ఒకటి డెవలప్ చేద్దామని తల పెడితే అతనికి అందరం సహకరిస్తే సక్సెస్ అవుతుంది. ఇప్పుడు అంటే కేసీఆర్ గారు మంచి వ్యక్తి, ఆయన మనకు ల్యాండ్ ఇచ్చిండు, అంతా బాగుంది. కానీ ఇంకా మనము సపోర్ట్ అంటే బీసీ కార్పొరేషన్ లెక్క బీసీ వాళ్లకు సపోర్ట్ ఉంది, దళిత బంధు అని దళితులకు సపోర్ట్ ఉంది. అంటే ఫైనాన్షియల్గా మన దాంట్లో కూడా ఇందాక మన మిత్రులు చెప్పినట్టు మన చిత్ర లేఅవుట్ సార్ అన్నట్టు చాలామంది, మొన్న మా మెటీరియల్ మా వాసవి కాలనీ మా ఇంటికి ఒక టైల్స్ తీసుకొచ్చిండు ఒక అతను. మేము టైంపాస్కి నేను మా మొదటన్న క్యాజువల్గా ఆయన ఫేస్ చూస్తే మన వైశ్య కమ్యూనిటీ పిల్లోని లెక్కన ఉన్నాడు, అడుగుదామని అడిగినాం అంతే. వైశ్య సార్ అన్నాడు, ఆటో త్రీ వీలర్ మాల్ని లేపి తీసుకొచ్చి వేస్తుండు. ఏంది అంటే మరి నాకు ఇదే సార్, మొన్న కోవిడ్లో కూడా అసలు బండి నడవలేదు, చాలా అవస్థ అయింది సార్ అన్నాడు. అంటే మనం తెలియదు చాలామందికి, కమ్యూనిటీలో ఇంకా చాలామంది పూర్ పీపుల్ చాలామంది ఉన్నారు. దీనికి మన కంపల్సరీ వైశ్య కార్పొరేషన్ లాంటిది ఏదైనా వస్తే అటువంటి వాళ్లకు చాలా మంచి చేయుతని ఇచ్చినట్టు అవుతుంది. అది సాధించే వరకు కూడా పోరాడాలి, పోరాడే వ్యక్తులకు మనం సహకరించాలని సభాముఖంగా అందరికీ చెప్తున్నానండి. థ్యాంక్ యూ అన్న. మంచుకొండ సురేంద్ర, కాచం సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ బసంత్.